हाई अंडी ना पेर श्रीलेख वेलकम टू लेखा चंद कुकिंग्स मन चैनल चूपिंचबोयेदी किचन टूर अंडी ना किचन टूर नेने लागा सिंपल गा आर्गनाइज चेसुकुन्नानु नेनु इप्पुडु मीकु चूपिस्तानु मीलो एवरकैना इदी यूजफुल अवुतुंदनी नेनु अनुकुंटुन्नानंडी किचन कुकिंग की रिलेटेड है काबट्टी नेनु ई वीडियो चेस्तुन्नानु चूसेयंडी अंतकंटे मुंदु ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी इदी एंट्रेंस अंडी మాకు హాల్ కి కిచెన్ కి సెపరేట్ సెపరేట్ డోర్స్ ఇచ్చారండి ఇలాగా లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఫ్రిడ్జ్ యూనిట్ ఇచ్చారండి ఫ్రిడ్జ్ ని ఇలా ప్లేస్ చేసుకున్నాం ఫ్రిడ్జ్ పైనే నేను దేవునికి అంటే పూజ గదికి సంబంధించిన ఐటమ్స్ అన్ని నేను ఇలాగ ఒక ర్యాక్ లో పెట్టుకున్నానండి ఎటు మిస్ అవ్వకుండా ఇలాగా సెపరేట్ గా ఉంచుకున్నానండి ఇది నా టోటల్ కిచెన్ అండి ఇప్పుడు నేను ఒక్కొక్క ర్యాక్ చూపిస్తాను ఫస్ట్ ఇది మా వాటర్ ప్యూరిఫైయర్ అండి ఇది ప్యూరిట్ ఇది మాకు 20,000 ఎం పడిందండి 1 ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్ గా తీసుకుని దీంట్లో కాపర్ వాటర్ ఉంటుంది నార్మల్ వాటర్ ఉంటుందండి జస్ట్ ఇలాగా బటన్ ప్రెస్ చేస్తే చాలు వాటర్ వస్తుంది ఇది మా 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్ అండి ఇక్కడ నుంచి నాకు రైట్ సైడ్ లో వాల్ వచ్చిందండి దానికి నేను స్టాండ్ ఫిక్స్ చేసుకున్నాను చూసారు కదా ప్లేట్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఇక్కడ స్ట్రైనర్స్ పెట్టేసుకుంటాను జ్యూస్ స్ట్రైనర్ నార్మల్ గా పిండి మనం జల్లెడ పెడతాం కదా ఆ జల్లెడండి 4 పీసెస్ వస్తాయండి దీంట్లో ఆ సెట్ అంతా నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను పైన కిచెన్ కి కావాల్సిన క్లాత్ అది సెట్ చేసుకుంటానండి నేను వీలుగా నాకు చేతికి అందేలాగా ఉండేదానికి సో చిన్న చిన్న ప్లేట్స్ ఇక్కడ సెట్ చేసుకుంటానండి ఇక్కడ ఇలా గరిటెలు ఉంటాయి నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి ఇవి వుడెన్ వి సో ఇది ఆయిల్ క్యాన్ నేను అక్కడ పెట్టేసుకున్నానండి నేను స్పూన్స్ అన్ని ఒక దాంట్లోకి సెట్ చేసుకున్నానండి అటు ఇటు మిక్స్ అవ్వకుండా నాకు వీలుగా ఉండేలాగా స్పూన్స్ అన్ని నేను ఒకే చోట అరేంజ్ చేసుకున్నాను దీంట్లో వచ్చేసి చాక్స్ కిచెన్ కి కావాల్సిన కత్తెర ఇవి వుడెన్ వండి నాన్ స్టిక్ లో యూస్ చేస్తాం కదా ఇవి కూడా నేను ఒక చోట అరేంజ్ చేసుకున్నాను ఇలా నేను మొత్తం ఒక సెట్ లాగా చేసి పెట్టుకున్నానండి నేను ఈ ట్రే ఐకియాలో తీసుకున్నానండి సో ఇది చిన్న చిన్న వాటిని దంచుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుందండి కిచెన్ లో డెఫినెట్ గా ఒకటి తెచ్చుకోండి పసుపు కారం పచ్చడి ఇవన్నీ నేను ఒక సెట్ లో ఇలాగా అరేంజ్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను సాల్ట్ ని కూడా ఒక సెట్ లాగా చేసుకున్నానండి దీంట్లోకి నాకు నేను దీంట్లో నెయ్యిని స్టోర్ చేసుకుంటానండి నేను నెయ్యి వీడియో చేశాను కదా నేను ఇలాగా నెయ్యిని గ్లాస్ జార్ లోనే స్టోర్ చేస్తానండి బయట ఉంచేస్తాను 1 మంత్ దాకా మనకి నెయ్యి ఇలా స్టోర్ చేయడం వల్ల ఫ్రెష్ గా ఉంటుందండి స్మెల్ ఏమీ రాదు దీంట్లో నేను ఏదైనా చిన్న చిన్న ఫ్రైస్ లాగా ఉంటే నేను దీంట్లో అరేంజ్ చేసుకుంటాను ఇది మనీ ప్లాంట్ అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది మన కిచెన్ లో ఆర్టిఫిషియల్ అయితే అంత బాగోదని నేను న్యాచురల్ గానే పెట్టానండి వాటర్ లో కూడా వచ్చేస్తాయి మనకి మనీ ప్లాంట్స్ ఇలాగా కిచెన్ లో నేను అక్కడక్కడ సెట్ చేసి ఉంచుతున్నానండి బాటిల్స్ హాట్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఏమైనా బాటిల్స్ లాగా ఉంటే నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటానండి ఫ్రూట్ బాస్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే నేను గ్రాసరీస్ అన్ని ఒక షెల్ఫ్ లో సెట్ చేసుకున్నానండి
పప్పులు అవన్నీ మాక్సిమం నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేస్తానండి. మిగిలిన సర్ఫు, డెటాల్, లైజాల్, సోప్స్ అవన్నీ ఇక్కడ ఇలా అరేంజ్ చేసేసుకుంటానండి. ఇలాగ నేను కిచెన్లో ఒక క్యాలెండర్ కంపల్సరీ యూజ్ చేస్తానండి. పాల బిల్స్ అయినా లేకపోతే గ్యాస్ అయినా ఏదైనా సరే నేను ఇలాగ టిక్ మార్క్ పెట్టేసుకుంటాను, సో దట్ మనకి మర్చిపోకుండా డేట్స్ అన్నీ గుర్తుంటాయి. ఏమైనా షెడ్యూల్ చేసుకోవాలన్నా నేను ఇలా క్యాలెండర్లో రాసేసి ఉంచుకుంటానండి. సో ఇక్కడ నుండి ఇలాగ వస్తే ఇక్కడ నేను అన్ని పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి జారీలు తీసుకున్నానండి, అవి ఇలాగా ప్లేస్ చేసేసుకున్నాను. ఇక్కడ మిక్సీ జార్, హాట్ బాక్స్ ఇక్కడ స్టోర్ చేసుకున్నానండి. ఇక్కడ ఒక బుక్ కూడా ప్లేస్ చేశాను, నాకేమన్నా గ్రాసరీస్ కావాలన్నా నేను ఈ బుక్లో రాసేసుకుంటానండి, సో దట్ మనం మర్చిపోకుండా మనకి ఆ బుక్ చూసుకున్నప్పుడు అదంతా గుర్తుంటుందండి, ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ ఈ ర్యాక్ వచ్చేసి నేను అన్ని గ్లాస్ జార్స్ అరేంజ్ చేసేసుకున్నానండి. ఇవి నేను నా వీడియోస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి, కాబట్టి నేను ఇవి ముందు పెట్టేసుకున్నాను. సో కప్స్ చూసారా, ఇక్కడ కూడా నేను మనీ ప్లాంట్ని ఇలాగా వేసేసుకున్నానండి. చాలా లుక్ ఉంటుంది మన కిచెన్లో ఇలా మనీ ప్లాంట్ వేసేసుకోవడం వల్ల, వాటర్లోనే కదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాగ అరేంజ్ చేసేసుకున్నాను గ్లాస్ ఐటమ్స్ అంతా. ఇది పెన్ హోల్డర్ అండి, నేను కిచెన్లో ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఏమైనా రాసుకోవడానికి నాకు గుర్తుకొచ్చినప్పుడు, సో అలాగ ఒక పెన్ హోల్డర్ని ఇక్కడ ఉంచేసుకున్నాను. చాలా యూస్ఫుల్ అండి బుక్స్, పెన్స్, క్యాలెండర్స్ కిచెన్లో మనకి. సో అక్కడ నుంచి కిందికి వస్తే ఇదంతా పప్పుల సెక్షన్ అండి, వెనకాలంతా పప్పుల్ని ఇలా స్టోర్ చేసేసుకున్నానండి. నేను మ్యాక్సిమం ఫ్రిడ్జ్లోనే ఉంచుతానండి, కావాల్సినంత నేను బయట తీసుకుంటాను, అయిపోగానే మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసుకొని నేను ఇలాగ డబ్బాలో అరేంజ్ చేసేసుకుంటానండి. ఇది కూడా నేను ఐకియా నుంచే తీసుకొచ్చానండి, చాలా లుక్ ఉంటుంది కిచెన్లో. నాకు ఎక్కడ చూసినా గ్రీనిష్గా కనిపిస్తే నాకు చాలా ఇష్టం అండి, కిచెన్లో అయినా హాల్లో అయినా నాకు చాలా నచ్చుతాయి ప్లాంట్స్ అన్నా. సో ఇలాగ నేను అరేంజ్ చేసేసుకున్నానండి. ఇది కూడా పచ్చడి జాడి, ఈ టూ కూడా నేను ఐకియా నుండే తీసుకొచ్చానండి, ఒక్కొక్కటి నాకు 250 పడింది. సో ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నానండి, 100కి 4 సెట్స్ వస్తాయి ఇవి. ఇవి కూడా మనకి చాలా యూస్ అవుతాయండి, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, బాగుంటాయండి. పోపు దినుసులు లైక్ ఇలాగ మనం మసాలా దినుసులు విడివిడిగా పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుందండి మనకి తీసుకోవడానికి కూడా, అండ్ చాలా లుక్ కూడా వస్తుంది కిచెన్కి. సో చూసారా నేను అన్ని ఇలాగా అరేంజ్ చేసేసి పెట్టుకున్నానండి. అక్కడ నుంచి కిందికి వస్తే నేను చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇలాగా చేతికి అందేలాగా ఇలా పెట్టేసుకుంటానండి. కింద నేను ఇలా కుక్కర్, దోశ పాన్స్, నాన్ స్టిక్స్ ఏమైనా ఉంటే ఇలాగ ఒక షెల్ఫ్లో అరేంజ్ చేసేసుకుంటానండి. ఇవి ఫిష్ వండడానికండి, 1 కేజీది, 2 కేజీస్ది అలాగ నేను తెచ్చి పెట్టేసుకున్నానండి. ఇంకా చాలా ఫ్రీగా ఉడుతుందండి ఫిష్ మనకి దీంట్లో. సో ఇప్పుడు మేము ఫిల్టర్ వాడుతున్నాం కాబట్టి వీటితోటి యూజ్ లేదండి మాకు. సో నేను అవి కింద పెట్టేసుకున్నాను మిక్సీ. ఇక్కడ నుంచి ఇలాగ పైకి వస్తే ఇక్కడన్ని స్టీల్ డబ్బాలు పెట్టేసుకున్నానండి, వీటిలో ఏమైనా పిండి వంటలు అలా ఉంటే నేను వీటిలో స్టోర్ చేసేసుకుంటానండి. గోధుమ పిండి కూడా నేను స్టీల్ డబ్బాలోనే స్టోర్ చేస్తానండి. ఇక్కడ కూడా నేను ఒక ప్లాన్ పెట్టాను, చూడండి ఎంత లుక్ ఉందో మనకి కిచెన్లో. పెట్టినప్పుడు చిన్న పీస్ పెట్టానండి, చూడండి ఎంత హైట్ వచ్చేసిందో మనకి, అండ్ చాలా లుక్ ఉంటుందండి కిచెన్లో.
నేను బాటిల్కి అలా పెయింట్ వేసి అలా అరేంజ్ చేసేసుకున్నానండి సింపుల్గా. అక్కడ నుంచి కిందికి వస్తే ఇది ఇంకో ర్యాక్ అండి, ఇది శాండ్విచ్ మేకర్. ఇది టొమాటోస్ ఏదైనా ప్యూరీ చేసుకోవడానికి చిన్న గ్రైండర్ లాగా అన్నమాట, మిక్సీ లాగా. టొమాటోస్ కానీ లేకపోతే ఆనియన్స్ కానీ ఏదైనా ఇలాగా కట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకి ఇది. ఇది ఎగ్ బాయిలర్ అండి. ఎగ్స్ని మనం దీంట్లో ఈజీగా ఉడికించేసుకోవచ్చు. ఇది ఆరెంజ్ జ్యూస్ చేసుకునేదండి. ఇది ఇంకొక చాపర్ ఆనియన్స్ అవి కట్ చేసుకోవడానికి. నేను వీటిని ఇలాగా ప్లేస్ చేసేసుకున్నానండి. దీని వెనకాల చూస్తే మీకు ఇంకొక ప్లాంట్ కూడా కనిపిస్తుందండి. నేను దీన్ని ఇలాగా పెట్టేసుకున్నానండి. ఇది సాస్ బాటిల్ అండి యాక్చువల్లీ, అది అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకొని నేను ఇలాగా పెట్టేశానండి. సాస్ బాటిల్ అండి యాక్చువల్లీ, అది అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకొని నేను ఇలాగా పెట్టేశానండి. ఇది కూడా మంచి లుక్ ఇస్తుందండి కిచెన్లో. ఇవి జ్యూసెస్ అండి. జ్యూసెస్ ఇచ్చిన తర్వాత మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అండి. ఇది జ్యూస్ చేసుకునేది. సో అక్కడ నుంచి ఇలా కిందికి వస్తే అన్ని స్టీల్ గ్లాసెస్వి ఇలా అరేంజ్ చేసుకున్నానండి. చిన్న చిన్న బౌల్స్ కానీ అవన్నీ ఇలా ప్లేస్ చేసేసుకున్నాను. నేను కప్స్ ఎక్కువ ఇంట్లో యూజ్ చేయనండి, పిల్లలు పగలు కొట్టేస్తారు. సో నేను మ్యాక్సిమం అన్నీ ఏం తీయను, 2-2 అలా తీసేసుకున్నానండి. నెక్స్ట్ కిందికి వచ్చేస్తే ఇలాగా సెట్స్ లాగా నేను వీటిని అరేంజ్ చేసేసుకున్నానండి. ఏమైనా మనం యూజ్ చేసుకోవాలి అన్నా మనకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. కర్రీస్ కానీ అన్నం కానీ అలాగేమన్నా స్టోర్ చేయాలంటే యూస్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి అలా సెట్స్ లాగా తీసుకొచ్చి అరేంజ్ చేసేసుకున్నాను. అక్కడ నుంచి కిందికి వస్తే ఇది హాట్ వాటర్ స్టోర్ చేసుకునేదండి. ఇది కూడా హాట్ వాటర్ స్టోర్ చేసేసుకునేది. 1 లీటర్ ఏమొస్తుందండి దీంట్లో. సో ఇవి సర్ఫ్ డబ్బాలండి. దీంట్లో నేను పేపర్స్ కానీ లేకపోతే ఆయిల్ కానీ స్టోర్ చేసేసుకుంటానండి. సో కిందికి వచ్చేస్తే ఆనియన్ ర్యాక్, ఇది మా ఫ్రిడ్జ్ అండి. నేను ఫ్రిడ్జ్ టూర్ కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు చేస్తానండి. మీకు ఫ్రిడ్జ్ టూర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇది దేవుడిదండి, మాకు సపరేట్గా పూజ గది ఏమి రా. సో మేము ఇలా అరేంజ్ చేసేసుకున్నామండి. ఇది 1700 ఏం పడిందండి మాకు. ఇలా తీసేసుకున్నాము, జస్ట్ ఇలా మాకు ఇలాగ వచ్చేసిందండి. డైరెక్ట్గా పెడుతుంటే మాకు నచ్చట్లేదు. సో మేము ఇలాగా అరేంజ్ చేసేసుకున్నామండి. సింక్ అండి, సింక్ దగ్గర కూడా నేను ఒక మనీ ప్లాంట్ పెట్టాను. అంతేనండి నా సింపుల్ కిచెన్ టూర్ అండి ఇది. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.